హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మీరు అంతా బాగున్నారా? సో నేను కూడా చాలా హ్యాపీగా బాగున్నానండి. అండ్ ఈరోజు బ్లాగ్ లో మీకు నేను 2 డిఫరెంట్ స్నాక్స్ రెసిపీస్ అనేవి మీతో షేర్ చేస్తాను. పిల్లలకి ఏంటంటే, యూజువల్గా ఇంట్లో సాయంత్రం అయ్యేసరికి ఏం పెట్టాలి ఏం పెట్టాలని తల్లులుగా మీరు ఎలా ఆలోచిస్తారు, సేమ్ మీరు నేను కూడా ఆలోచిస్తాను. కాకపోతే నన్ను చాలా మంది మీరేం పెడతారు సాయికి అది కూడా షేర్ చేయండి అంటారు. చెప్పాలి అంటే, ఈ మధ్య కాలంలో నేను కొంచెం అంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాక కాస్త కేరింగ్ తగ్గించాను. కానీ మనం యూట్యూబ్ని ఎంతగా పట్టించుకొని ఇంప్రూవ్ అవ్వాలని ఆలోచిస్తున్నామో, మన పిల్లలు ఎదిగే వయసులో కూడా అంతే కేర్ తీసుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. సో నేను అందుకనే కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకొని ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉండేలాగా సాయికి చూసుకుంటానండి. అంటే ప్రతిరోజు స్నాకే వేస్తే ఈవిడేంటి బాబు రోజు స్నాక్సే వేస్తున్నారు అన్నట్టు బోరింగ్గా ఉండకూడదని నేను ఒక 2 డేస్ చేసినటువంటి స్నాక్స్ రెసిపీస్ ఇవాళ వేస్తాను. మీకు బ్లాగ్లో ఎట్లయినా టైటిల్లో స్నాక్స్ అని రాస్తాను కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది, ఫాలో అవ్వండి. ఇవేంటంటే హై ప్రోటీను, హై ఎనర్జీ, హై క్యాలరీస్ ఇచ్చేటటువంటి ఫుడ్స్ అనమాట. దానివల్ల పిల్లలు ఎక్కువగా కష్టపడి ఆడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సరిపడా ఎనర్జీ అనేది వాళ్ళ శరీరానికి అందుతుంది, ప్లస్ సరైన పోషకాలు అందడం వల్ల హాయిగా మంచిగా ఎదుగుతారు. తప్పకుండా ఈరోజు ఆ 2 రెసిపీస్ చూడండి. అండ్ ఇంకా కొన్ని చిన్న చిన్న విషయాలు మీతో షేర్ చేయాల్సినవి ఉన్నాయి. అదేంటంటే, నేను మొన్న మీకు ఈ పరుపు అనేది చూపించాను కదా, సారీ అండి, నేను అది సింగిల్ బెడ్ కాస్ట్ పంపించాను మీకు ఆ రోజు కామెంట్స్ లో. తర్వాత అందరికీ సర్చ్ చేసి మళ్ళీ పెట్టానులేండి. ఈ బెడ్ కాస్ట్ వచ్చేసి 11,000 చేంజ్ అండి. సో సారీ, ఏమనుకోవద్దు. మీకు ఇది చూసి తీసుకోవాలనుకున్న వాళ్ళు ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అది క్లిక్ చేస్తే మీరు వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడ మీరు ఎంత సైజ్ ఇస్తే దానికి ప్రైస్ అనేది అప్డేట్ అవుతుంది, దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు. సాయి వచ్చాడు, ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. వచ్చాడంటే చాలు, చాలా ఫుల్ గొడవ చేసేస్తాడనమాట మా అబ్బాయి. సో కొంచెం సేపు సడన్గా షేక్ అయిపోతుంది అనమాట మా హౌస్, అందుకే తనకి కొంచెం సెట్ చేశాను. మనందరూ తెలిసిందే కదా, స్కూల్ నుంచి వస్తే ఏం చేస్తారు, ఆబ్వియస్గా వెళ్ళి టీవీ ముందు కూర్చున్నాడు. కాస్త రిక్వెస్ట్ చేసి సౌండ్ తగ్గించమని చెప్పేసి వచ్చి మళ్ళీ మీ దగ్గరకు వచ్చాను. మనం ఏం మాట్లాడుకుంటున్నాము, మీరు స్నాక్స్ గురించి అడిగారు కాబట్టి ఈరోజు ఒక 2 హెల్దీ వర్షన్స్ నేను చేసినవి మీతోటి చూపిస్తూ ఇంకా ఏమైనా ఉంటే పాయింట్స్ అనేవి యాడ్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, మీలో చాలా మంది కొన్ని రకాల టిప్స్ అడుగుతున్నారు, అంటే లైక్ వైట్ హెయిర్ కి సంబంధించి కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది నిన్న ఒకళ్ళు అడిగారు, అంటే మా పాపకి రెడ్గా ఉంటుంది హెయిర్ టిప్స్ చెప్పండి అని. మీకు ఒకటి రిక్వెస్ట్ చేసేది అంటే, కొన్ని బ్లాగ్ లో చెప్పేసేస్తే అది ఏ బ్లాగ్ లో చెప్పానో నాకు అర్థం కాదండి, మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా అదే పాయింట్స్ అడుగుతారు. నేను వాటిని స్పెసిఫిక్ గా కొన్ని చిన్న చిన్న విషయాలను సపరేట్ వీడియోగా వేస్తున్నాను. 2,000, 3,000 అలాగే చూస్తున్నారు. అదే విషయాన్ని నేను బ్లాగ్ లో చెప్పొచ్చు, కాకపోతే ఈ రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, తర్వాత ఇక ఆ బ్లాగ్ నడవదు. సో మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకున్న విషయాన్ని బ్లాగ్ లో చెప్పుకుంటూ ఉంటే విన్న వాళ్ళకి బోరింగ్ ఉంటుంది. అదే ఒక సెపరేట్ వీడియోగా ఉంటే, నేను ఎప్పుడైనా సరే మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ అడిగినప్పుడు జస్ట్ ఆ వీడియో లింక్ షేర్ చేస్తే వాళ్ళు అది చూసుకుంటారు, లేదంటే పలానా లిస్ట్ లో ఉంటుంది అని చెప్తే మీకు అర్థమైపోతుంది. అందుకని నేను సెపరేట్ గా వేస్తే మీరు వీడియో అసలు చూడనే చూడట్లేదు. సరే అండి, మరి నేను మిగతా వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని చేయాలి కాబట్టి వ్యూస్ తో సంబంధం లేకుండా కొన్ని నాకు ముఖ్యం అనిపించినవి సపరేట్ గానే వేస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా కావాలంటే నాకు కామెంట్స్ లో చెప్పండి, నేను టిప్స్ వీడియో లాగా వేయడానికి ట్రై చేస్తాను. ఇంక ఇవాళైతే స్నాక్స్ రెసిపీస్ వరకు చూడండి మంచిగా. పిల్లలకి అండ్ పిల్లలకు సంబంధించిన టిప్స్ కూడా మీరు బోల్డ్ అని అడుగుతున్నారు. సో అవన్నీ ఏంటంటే, నాకు కొన్ని వీడియోస్ ఇప్పుడు యాజ్ అ యూట్యూబర్ గా ఉన్నప్పుడు మా ఓన్ వీడియోస్ తో పాటుగా కొన్ని మాకు వచ్చిన రిక్వెస్టెడ్ వీడియోస్ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి అవి చేసుకోవడం వల్ల నేను కొద్దిగా ఈ కంటెంట్ లో వెనక్కి వెళ్ళిపోయానండి. సో ప్రాబ్లం ఏం లేదు, మీరు కామెంట్స్ లో అడిగితే నేను నోట్ చేసుకుని అవి నిదానంగా అయినా సరే వేయడానికి ట్రై చేస్తాను మీకు. సో దట్ మనకేంటంటే అన్ని మంచి విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి. నిన్న కూడా నేను యాక్చువల్గా నిన్న కాదు అంటే మీకు నిన్న నేను ఈరోజు ఒకటి పీరియడ్స్ కి సంబంధించి కూడా ఒక వీడియో వేశాను. అంటే మన ఆచారాలు సంప్రదాయాలు ఉంటూ ఉంటాయి కదా, సో ఇలా చేయకూడదు, ఇది చేస్తే ఏమవుతుంది అనేవి కూడా కొన్ని నాకు స్టడీ చేసి వేయాలనే ఇంట్రెస్ట్ అనిపించింది. సో కొన్ని టాపిక్స్ గ్యాదర్ చేశాను, ఆ విషయాల మీద వీడియోస్ కూడా ముందు ముందు వస్తూ ఉంటాయి. సో అంతేనండి, ఇంకైతే ముందు స్నాక్స్ చూశాక వచ్చిన తర్వాత ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో అది కూడా మీతో షేర్ చేస్తే నాకు మనసు తృప్తిగా ఉంటుంది. ఓకేనండి, ముందైతే చూసేసి రండి. అండ్ ఈవినింగ్ స్నాక్స్లో మెయిన్గా నేను ప్రిఫరెన్స్ ఇచ్చేది అయితే స్వీట్ కార్న్కి అండి. స్వీట్ కార్న్ అనేది మనకి ఎముకలకి చాలా మంచిది, బలాన్ని ఇస్తుంది కాబట్టి పిల్లలు ఎదిగే వయసులో ఉన్న పిల్లలకి బోన్స్కే చాలా ఇంపార్టెంట్ కదా. బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు హైట్ అవుతారు. సో అందుకని చెప్పేసి నేను స్వీట్ కార్న్ మ్యాక్సిమం ఇంకా మా హస్బెండే తెస్తూ ఉంటారు, తనే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు. కానీ
నాకు గుర్తున్నప్పుడల్లా నేను అది తెప్పిస్తూ ఉంటాను. మా అమ్మాయి చదువుకునేటప్పుడు కూడా మంచిగా తనకి ఎక్కువగా గింజలు నానపెట్టి పెట్టడము, స్వీట్ కార్న్ ఇవ్వడం ఇలా చేయడం వల్ల తను చక్కగా మంచిగా తినేది స్కూల్ టైంలో. ఇంక ఇప్పుడంటే ఇంటర్కి వచ్చేసింది కాబట్టి ఇంక తను అక్కడ హాస్టల్లో వాళ్ళు ఏం పెడుతున్నారో అదే తింటుంది. కానీ నా దగ్గర ఉన్న రోజులైతే నేను మంచి కేర్ తీసుకుని మంచి డైట్ ఇచ్చేదానండి. సో అందుకనే మీరు కూడా మీ పిల్లలకి ఎక్కువగా స్వీట్ కార్న్ ఇవ్వడానికి ట్రై చేయండి. స్వీట్ కార్న్ మనము ఈ తోలు పెద్ద పని అనమాట తీయడము. తినే రెండు స్వీట్ కార్న్స్కి మొత్తం అంతా కూడా ఎక్కువ చెత్త వచ్చేస్తుంది. కానీ ఇంకొకటి ఏంటంటే స్వీట్ కార్న్ మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదండి. బయట పైన మంచిగా పచ్చగా తెల్లగా అయిపోయి ముడుచుకుపోయినట్టుకుంటే అది లోపలిది మనకి సీడ్స్ ఫ్రెష్గా లేనట్టు మంచిగా గ్రీన్ కలర్లో ఉన్నవి చూసి తెచ్చుకుంటే అంటే పైన ఆకులు అనేవి మంచిగా పచ్చ రంగులో ఉండాలి, ఉంటే మనకి ఫ్రెష్గా ఉన్నాయని అర్థం. అలా అని వాటిని తెచ్చి మనం ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కాబట్టి తెచ్చిన ఆ రోజు లేదంటే రెండో రోజు లోపల మనము తినేసేస్తే మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. లేదంటే అవి సప్రెస్ అయిపోయినట్టుగా అంటే ఏదో అదే అంటారు కదా పాడైపోయినట్టుగా అయిపోతాయి అన్నమాట. సో నేనేం చేస్తానంటే మామూలుగా స్వీట్ కార్న్ ఉడకబెడతాను ఒక్కొక్కసారి. ఎప్పుడు అదే పద్ధతిలో రొటీన్గా చేస్తే వాళ్ళకి బోరింగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఈసారి కండి కాల్చాను. మనం మామూలు ఈ కండిలు కాలిస్తే ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి పిల్లలు తినడానికి. అది టేస్ట్ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉన్నా కాస్త పంట కింద గట్టిగా ఉంటాయి కొంచెం ముదిరినా కూడా. కానీ స్వీట్ కార్న్ అయితే చాలా బాగుంటాయండి, మంచిగా మెత్తగా అనిపిస్తాయి. ఇంకా కాలిన తర్వాత గింజలు చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయబోతే ట్రై చేయండి. అండ్ ఇంకా ఏదైనా సరే ఈవినింగ్ మా అబ్బాయికి కాంబినేషన్ అంటే పాలు ఉండాలి. సో తనకి పాలు కాచాక పైన వచ్చిన మేగడతో సహా తాగుతాడు అనమాట. అది చాలా ఇష్టం. జాగ్రత్తగా అది ఫామ్ అయ్యాక అంతా పడేలాగా చూసుకొని తనకి వేసేస్తాను. సో ఆల్మోస్ట్ మనది ఈ స్టాండ్ రోటీ మేకర్ స్టాండ్ ఉంటుంది కదా, ఇదైతే సపోర్ట్ బాగుంటుంది మనకు ఊరికే చేతిలో పట్టుకునే పని లేకుండా. కాకపోతే తోలు తీసేటప్పుడు కొంచెం హ్యాండిల్ అదే చివర మనకి కాడ ఉండేలాగా చూసుకుంటే ఈజీగా ఉంటుంది. సో అది ఉంచుకొని దాని మీద పెట్టుకొని నిదానంగా కొంచెం టైం లేదని లాస్ట్లో హై ఫ్లేమ్లో పెట్టాను కానీ సిమ్లో పెట్టుకుని కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా దీని మీద కాస్త నిమ్మరసం ఉప్పు రాసుకుంటే ఒకలాంటి టేస్ట్ ఉంటుంది, రాయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో నేను మా అబ్బాయికి అయితే నిమ్మకాయ కొంచెం ఉప్పు రాసేసి ముందు మసంతా దులిపేశాక ఇట్లా కొన్ని వాటిపైన ఉన్నటువంటి లోపల ఉన్న తోలు అనేది ఉంచుకొని ఇట్లా రోల్ చేసుకొని పెట్టుకుని వెళ్తాను. దానికి సపోర్ట్గా పాలు కూడా తీసుకెళ్తాను. పిల్లలు కదా ఇట్స్ ఓకే, వాళ్ళు కరిగిపోతుందిలేండి, కంటిన్యూ చదువుతూ ఉంటారు కదా కష్టపడి. సో తనకి కొంచెం పాలలో నచ్చిన పౌడర్ తన పౌడర్ అయిపోయింది. సో అందుకని చాక్లెట్ ఫ్లేవర్ ఇంట్లో ఉన్న మా పౌడరే వేసేసాను అన్నమాట కొద్దిగా. సో ఇలా ఒకరోజు స్నాక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ డే ఏంటంటే నేను వేరే పని కోసము బఠానీలు నానబెడితే అవి మొలకలు కూడా వచ్చేసినాయి. వాటికి తోడు ఇంకొంచెం అలసందలు కూడా నానబెట్టా, ఒక 3-4 గంటలు అయితే నానిపోతాయి. వీటిలో కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు, ఎక్కువ ఉప్పు వేయకూడదండి మళ్ళీ ఉప్పగా అయిపోతాయి. సో కొద్దిగా లైట్గా మనం మజ్జిగలో వేసుకున్నంత ఉప్పు, కాస్త పసుపు వేస్తే ఇంకొంచెం నీళ్ళు, అంటే ఎక్కువ నీళ్ళున్నా ఊరికే ఏమవుతుందంటే అవి నీళ్లు మళ్ళీ పారిపోయాల్సి వస్తుందని నేను జాగ్రత్తగా చూసుకొని కొద్దిగా ఒక 2-3 విజిల్స్ వచ్చేలాగా వాటర్ సరిపడా తీసుకుంటాను. బట్ తక్కువ అనిపించాయి, కొంచెం యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టేసేస్తే మనకి చక్కగా ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత వీటిని తీసుకుని ఇట్లా మ్యాష్ అయిపోతాయి. వీటిల్లో నేను సన్నగా తరిగినటువంటి క్యారెట్టు, అలాగే కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర లేదండి ఉంటే కొంచెం కొత్తిమీర, కాస్త నిమ్మరసము, పైన కొద్దిగా ఉప్పు, అంటే కొన్ని గింజలు నోట్లో వేసుకొని చూసుకుని కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ వేసేసి మంచిగా కలిపి మీరు మూత పెట్టేసి పిల్లలకి బాక్స్లో పంపించండి. ఎంత టేస్టీగా ఉంటాయంటే తిన్నా తొందరగా అరిగిపోతే గ్యాస్ ప్రాబ్లం లేకుండా పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు చెప్పండి. సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇవాళ రెసిపీస్ మీకు ఎలా అనిపించాయి. అండ్ మీకు ఈరోజు ఇందాక చెప్పినట్టుగా ఒక సంతోషకరమైన విషయం, ఒక బాధాకరమైన విషయం రెండు షేర్ చేయాలని అనిపించింది. అదేంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే మనందరికీ తెలుసు టీవీలో పేపర్లో చూస్తున్నాం కరోనా వైరస్ తోటి అందరూ బాధపడుతున్నారు. సో చిన్న చిన్న పిల్లలు ఇన్ఫెక్ట్ అయ్యి వాళ్ళని పేరెంట్స్ కూడా టచ్ చేయలేక అంతంత మీటర్స్ దూరంలో ఉంటున్నారు. సో అది చూడడానికి ఇబ్బంది అనిపిస్తుంది, బాధేస్తుంది. కొన్ని కొన్ని వీడియోస్ చూస్తే నిజంగా ఏడుపు వస్తుంది. అంటే వాళ్ళు అనుభవిస్తున్న బాధ అనేది అలాంటిది. చనిపోయే వాళ్ళు చనిపోతున్నారు, ఉన్నవాళ్ళు నరకాన్ని అనుభవిస్తున్నారు. నిజంగా మనం కొంచెం ఎవరిని చేతనైనా దేవుణ్ణి వాళ్ళు ఎవరు ఏ దేవుణ్ణి పూజిస్తే ఆ దేవుణ్ణి మీరు వాళ్ళకు కొంచెం మంచి జరగాలని కోరుకుందామండి. నేనైతే మనస్ఫూర్తిగా అదే కోరుకున్నాను.
ఎందుకంటే వాళ్ళైనా మనమైనా ఏ దేశం వాళ్ళమైనా మనుషులు ఫీలింగ్స్ బాధలు సేమే ఉంటాయి. కాకపోతే వాళ్ళు అక్కడున్న వాతావరణాన్ని బట్టి కలరు వాళ్ళకున్న కల్చర్ని బట్టి స్టైల్ అనేది మారుతుంది. తప్పితే బాధలు సంతోషాలు అందరికీ సేమే ఉంటాయి. బట్ వాళ్ళ యొక్క ఎమోషన్స్ అవన్నీ వీడియోస్లో వాళ్ళు షూట్ చేసిన వేసినవి చూస్తే భలే చాలా బాధగా అనిపించింది, హర్టింగ్ అనిపించింది. దేవుడా నిజంగా వాళ్ళకి హెల్ప్ చేసి తొందరగా ఆ వైరస్ బారి నుంచి వాళ్ళు ఏదైనా మంచి మెడిసిన్ కనుక్కొని వేసుకునేలాగా చెయ్యి, మంచిగా అయిపోవాలి వాళ్ళు అనేసి నా మనసుకైతే అనిపించింది. సో మీ అందరు కూడా వాళ్ళ చైనా వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకోండి. అండ్ మెయిన్గా ఈ ప్రాబ్లం వచ్చింది వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, అంటే వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. అంటే నాన్ వెజ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ తింటారు కదా, సో అది. ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే మన ఇండియన్స్ వీఆర్ సో లక్కీ టు హ్యావ్ సచ్ ఎ గుడ్ వాల్యుబుల్ ట్రెడిషన్స్. మన అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు, ప్రత్యేకించి మన ఆంధ్ర వాళ్ళు, అంటే ఇప్పుడు ఆంధ్ర అంటే అసలు ఆంధ్ర తెలంగాణ తేడా లేకుండా అందరూ అన్ని రకాలు మిక్స్ అదేదో కలగూర కంపకూరలు అదే మిక్స్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లాగా అన్ని రకాలు తింటున్నాం. కానీ కొన్ని సంవత్సరాల క్రితం వెళ్తే మన వాళ్ళు పాటించిన ఆహారపు అలవాట్లైనా జీవన విధానమైనా మన దేశానికి ఉన్న కొన్ని కల్చర్స్, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ రీజియన్ ఎవరి రాష్ట్రం వాళ్ళు అనేది పక్కన పెడితే, మనం పాటించే కొన్ని విలువలు అనేవి మన దేశం వాళ్ళు ఆరోగ్యంగా మంచిగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి. అంటే మనం ఎవరి దగ్గరికైనా వెళ్తే నమస్తే చెప్తాం, షేక్ హ్యాండ్ ఇవ్వము. వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుందంటే హగ్ చేసుకోవడము, ఇట్లా బుగ్గకు బుగ్గ టచ్ చేయడము, కిస్సింగ్. ఈ కల్చర్ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ హ్యాండ్స్ తోటి ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. సో ఎక్కడెక్కడ ఏమేమి పట్టుకుంటున్నామో, ఎక్కడెక్కడ తిరిగి వచ్చామో, వీటిలో ఎన్నో జెమ్స్ ఉంటాయి. సో ప్రతిసారి మనిషికి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడల్లా శానిటైజ్ అయితే చేయలేము కదా, అలా ఇస్తాము పట్టుకుంటాము. సో మన బ్యాక్టీరియాని ఇంకొక అతనికి ఈజీగా స్ప్రెడ్ చేసేస్తాం. కానీ మన సంస్కృతి ఎలా ఉంది, మనం నమస్కారం చెప్పడం వల్ల మన చేతుల్లో ఏదైనా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, చీగినప్పుడు, దురద వచ్చినప్పుడు, కోకినప్పుడు ఉన్న జెర్మ్స్ ఏవైనా కూడా ఈ కోళ్ళల్లో ఇరుక్కుపోయి ఉంటాయి. మనకు తెలియదు అవి డైలీ మన అంటే మనం చేసేస్తూ ఉంటాము. ఇప్పుడు దురద వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా చేయి వెళ్ళిపోతే అయ్యో నా చేతిలో జెర్మ్స్ వెళ్తాయని మన మైండ్ ఆలోచించదు. సో ఈ విధంగా ఈ చేతుల్లో బోల్డ్ అనే క్రిములు ఉంటాయి కాబట్టి మనం చక్కగా హ్యాండ్ వాష్ చేసుకొని అన్ని తినటం కానీ ఏదైనా చేసుకోవాలి. మన వాళ్ళ సంస్కృతి ఎలా ఉంటుంది, తినే ముందు కాళ్ళు చేతులు కడుక్కోవాలి, ఎవరైనా వస్తే నమస్కారం పెట్టడం, సో ఉదయాన్నే లెగవడం, సాత్విక ఆహారం తీసుకోవడం, యోగా, మంచి మంచి ఆహారపు పద్ధతులు, అంటే రాగి వాటిలో నీళ్లు తాగడము, ఇత్తడి వీటిలో వండుకొని తినడము. సో ఈ కొన్ని సంవత్సరాల క్రితం వెళ్తే మన ఇండియన్ లైఫ్ స్టైల్ అనేది చాలా హెల్దీ అండ్ గుడ్ విషయాల్లో ఉందన్నమాట. సో నాకు వీళ్ళని చూసి చూసి ఎక్కడ ఫాల్టు, బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్. కానీ మన వాళ్ళు అంటే మన వాళ్ళకి రాలేదు అంటే మనము వాళ్ళని చూసి వాత పెట్టుకున్నట్టుగా అన్ని మన లైఫ్ స్టైల్ని మన ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకుంటాం. కానీ మన వాళ్ళు మన సంస్కృతి మనకి ఇచ్చింది మనం కనుక ఫాలో చేస్తే అది రియల్గా మనకేంటంటే వీఆర్ హ్యాపీ అనమాట. నిజంగా మన ఇండియన్స్గా ఉన్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మన దేశానికి ఒక చక్కటి కల్చర్ ఉంది, కొన్ని మంచి గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. సో మన కల్చర్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని యోగా అని కొడితే అసలు యూట్యూబ్లో మన వాళ్ళు చూపించే యోగాసనాల కంటే ఫారినర్స్ నేర్చుకొని చూపించే డెమో వీడియోస్ ఎక్కువ ఉంటాయండి. సో వాళ్ళు అంతగా అడాప్ట్ చేసుకున్నారు మన దగ్గర ఉన్న మంచిని. మనమేమో వాళ్ళు చేసే ఏరోబిక్స్ అని ఊరికే స్ట్రెస్సబుల్ ఎక్సర్సైజెస్ అని చేస్తూ ఉన్నాం. అవి చేయొచ్చు బట్ అంత హై ఇంటెన్సివ్ చేయాల్సిన అవసరం లేదు. యోగా చేసుకున్నా చాలు, కొంచెం కార్డియాక్ ఎక్సర్సైజెస్ అవి చేసుకున్నా బాగుంటుంది అనమాట. సో ఏంటో నా మనసుకి ఈరోజు, అంటే రోజు ఇట్లా మాట్లాడాలని నాకు ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఆ యూట్యూబ్ ఏదైనా చూద్దాం అన్నప్పుడు నేను ఆ కరోనా వైరస్ వీడియోస్ చూడడం వల్ల పదే పదే అవే చూస్తూ నా మైండ్ కాస్త అవే ఫిల్ అయిపోయినాయి అనమాట. సో ఏంటి అన్నప్పుడు మన దేశంతో పోల్చుకున్నప్పుడు నాకు ఈ పోలికలు అనేవి కనిపించినాయి. సో అట్లీస్ట్ మీతో ఎందుకో షేర్ చేయాలనిపించింది. అందుకని వీడియో మొదట్లో పెడితే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో, కానీ నేను చెప్పే మాటలు వినాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వింటారు, ఖచ్చితంగా చివరి వరకు చూస్తారు. పైపైన చూద్దామని అనుకునే వాళ్ళు ఏంటంటే సగంలోనే వాళ్ళు రెసిపీ చూసేసి స్కిప్ చేసేస్తారు. బట్ సంథింగ్ ఈవిడ ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అన్న వాళ్ళు చివరి వరకు నా వీడియో చూస్తారు. ఆ హోప్ తోటే మీకు ముందులో విసిగించకుండా వెనకాల ఫ్రీగా నా హార్ట్ఫుల్గా మాట్లాడాలనిపించిన విషయాలన్నీ చెప్పాను అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ ట్రెడిషన్. మన వాళ్ళు మనకు చెప్పిన ఆచారాలని కొంచెం గుడ్డిగా ఏవో ఒకటి రెండు మనకు చేతగానే వదిలేసిన వాళ్ళు చెప్పినట్టుగా మన జీవన శైలిని మార్చుకోవాలి. సో అదేదో రీసెంట్గా యూట్యూబ్లో ఒక వీడియో చూసానండి, 5 రోజులు పెళ్ళి అని బాగా ట్రెండింగ్లో చాలా రోజులు ఉంది.
అసలు ఆ వీడియోలో వాళ్ళు కట్టిన అరిటాకుల తోరణం కానీ, బెల్లం తగిలించడము, మళ్ళీ ఆ మ్యాంగోస్, అసలు అవి ఎంత కన్నుల పండుగ ఉందంటే ఒక మంచి చక్కటి పల్లెటూరు, అందమైన పల్లెటూరు వాతావరణం లాగా క్రియేట్ చేసి పెళ్లి చేసుకున్నారు. సో వాళ్ళ లైఫ్ అంత చక్కగా మంచిగా ఆరంభమైంది కాబట్టి వాళ్ళు హ్యాపీగా లైఫ్లో ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. కానీ ఒక్కసారిగా ఏదో ఒక సినిమాలో ఒక మంచి విలేజ్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది, కానీ రియల్గా ఎక్కడ చూడగలుగుతున్నాను చెప్పండి. సో ఇప్పుడైతే నేనైతే ఏం చేయలేను, బట్ అట్లీస్ట్ మా హస్బెండ్ రిటైర్ అయిన తర్వాత అయినా సరే ఒక చోట ఇల్లు కట్టుకొని అటువంటి ఒక మంచి చక్కటి ఒక ట్రెడిషనల్ వాతావరణాన్ని సృష్టించుకొని లైఫ్ లీడ్ చేయాలని అయితే కోరిక ఇప్పుడు ఉంది. ఏమో ముందు మన బుర్ర ఎలా ఆలోచిస్తుందో, ఎలాంటి కోరికలు కోరుకుంటుందో తెలియదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి మీరు చెప్తే నమ్మరు, ఒక గేదెని పెంచుకోవాలి, సో దట్ మిల్క్ వస్తుంది. కొంచెం స్థలం ఉంటే క్రాప్ చేసుకుంటే మనకి మనం పండించుకున్న గింజలు మనకు వస్తాయి. కొన్ని కూరగాయలు వేసుకోవాలి, సో కూరగాయలు ఇక్కడ కోసుకోవాలి, ఇక్కడ పండించిన బియ్యం, అలాగే మనం ఉంచుకుని పెంచుకుంటున్న గేదె ఇచ్చే పాలు. సో ఇది ఎప్పుడు మేము చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళని అట్లా డిస్కస్ చేసుకునే వాళ్ళం. రోజులు అలా దొరలు వెళ్ళిపోతున్నాయి, కానీ మేము గేదెను కొనుక్కుంది లేదు, పొలం పండించింది లేదు. ఏంటంటే అదో కోరిక, ఇక రిటైర్ అయిపోతే ఖాళీగా ఉంటాము, పిల్లలు సెటిల్ అయిపోతారు. సో అట్లీస్ట్ మా పేరెంట్స్తో నేనైతే ఎలాగా చెప్పుకునేదాను, మా హస్బెండ్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, ఎక్కడైనా ఒక చోట కొంచెం పెద్దగా తక్కువలో స్థలం తీసుకోవాలి, సో మంచిగా చెట్లు పెట్టుకోవాలి, మంచి మంచి అన్ని కూరగాయలు పూల మొక్కలు పెంచుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి అని చెప్పి కోరిక అనమాట. ఏమో చూద్దాం దేవుడు ఎంతవరకు నెరవేరుస్తాడో, కానీ ఈ డ్రీమ్ అయితే నాకుంది. అందమైన పూలతోట మధ్యలో మన ఇల్లు, పచ్చగా మంచిగా గేదె వేసిన పేడతో అలికిన ఇంటి ముందు వాకిలి, ముగ్గు, ఇట్లా ఉండాలని కోరిక అనమాట. ఏమో రిటైర్ అయిన తర్వాత కావాలనుకుంటే ఎందుకు సృష్టించుకోవాలని చెప్పండి, డెఫినెట్గా వీ కెన్ చేంజ్ ఇట్. ఇల్లు మోడర్న్గా ఉండాలి, బట్ మిగతా అన్నీ కూడా ట్రెడిషనల్గా మనం మంచి పద్ధతులు పాటించి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలన్న కోరిక నాలో చాలా బలంగా ఉంది. ఇవన్నీ ఏంటంటే ఎక్కడో నా బుర్రలో అడుగున ఉన్న ఆలోచనలు. ఈరోజు మీతో మాట్లాడుతుంటే ఇలా నేను ఎంతసేపైనా మాట్లాడేసేపైనా అలా వచ్చేస్తూనే ఉంటే గలగలగలగల నా బ్రెయిన్లోంచి మాట్లాడనమాట. ఇంకా మరీ మిమ్మల్ని బోర్ కొట్టించడం అయితే బాగోదు. ఏంటో ఈరోజు కొంచెం బాధ, కొంచెం సంతోషం, కొంచెం మోటివేషన్ అన్నీ వచ్చేసాయనమాట, మీ అందరితో చెప్పేశాను. ఇలా రోజు మాట్లాడంటే మీరు మళ్ళీ పారిపోతారు, అమ్మో ఈమె మాటలు పుట్టరా బాబోయ్ అని. అందుకే ఇంక ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా చెప్పాలనిపిస్తే కామెంట్స్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.